లోక్ సభలో ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేశారు. అంతకుముందు నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం ధరల పెరుగుదలపై లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సూచించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. సభలో ఆందోళన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించినందుకు నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. మాణికన్ ఠాగూర్, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతి మణిలపై సస్పెన్షన్ విధించారు. సమావేశాలు ముగిసే వరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని సభాపతి ప్రకటించారు. అయితే తాజాగా వీరి ప్రవర్తనపై కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. సభాపతిని అవమానించాలనేది సభ్యుల ఉద్దేశ్యం కాదని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ నేత మనీష్ తివారీ, దేశంలో 14 నెలల నుంచి ద్రవ్యోల్బణం రెండంకెలపైన ఉందని అన్నారు. ఇది 30 ఏళ్ల గరిష్టమని చెప్పారు. వినియోగదారుల ధరల సూచి ఆకాశం నంటుతోందని పేర్కొన్నారు. రోజువారీ వినియోగ వస్తువులైన బియ్యం, పెరుగు, పన్నీర్పై జీఎస్టీ విధించడానే తప్పుపట్టారు. పెన్సిల్ షార్ప్నర్లపైన కూడా ప్రభుత్వం పన్ను విధిస్తోందని, పిల్లలను సైతం విడిచిపెట్టడం లేదని ధ్వజమెత్తారు.